అయ్యో చిన్న పిల్ల పట్టుకొని అలా నిడతావేంటి ఏం చిన్న పిల్ల అలా దాని కడుపు మీద కొడితే నా బిడ్డకి దెబ్బ తగలదు మీ అన్నయ్య చేసే పనికి తోడు ఉండాల్సింది పోయి కోర్టులో స్టే ఆర్డర్ తీసుకొస్తావా అమ్మా నేను ఎందుకు స్టే ఆర్డర్ తెస్తాను మనుషులు కషాయం తాగమ్మా నొప్పేదైనా ఉంటే తగ్గిపోతుంది చాలే ఈ కషాయం పసర్లు ఎందుకు గాని ముందు హాస్పిటల్ కి వెళ్లి స్కానింగ్ చేయించి మందులు తీసుకుందాం పద ఇప్పుడు స్కానింగ్ లు మందులు ఎందుకమ్మా ఈ కషాయం మామూలు కషాయం అనుకున్నావా ఒంటి మీదే కాదు లోపల దెబ్బల్ని కూడా అలా మాయం చేస్తుంది అంతే ఆ మాయం చేస్తుందిలే ఎలాగో ఇంగ్లీష్ మందులు వాడుతోంది అవి ఇవి కలిస్తే లేనిపోని ఇబ్బంది ఎందుకమ్మా అనవసరమైన ఖర్చులు నాకు తెలియని వైద్యమా అందరిలాగే నువ్వు ఆసుపత్రి అంటున్నావు ఏం కదు నువ్వు తాగమ్మా వద్దంటున్నానా అమ్మా నీకు చిన్నప్పటి నుంచి కన్ను నొప్పన్నా కాలు నొప్పన్నా ఈ మందులే వాడాం ఇప్పుడు నువ్వే ఈ మందుల్ని శంకిస్తున్నావా నాకు వాడితే వాడాలండి నా బిడ్డకి ఈ నాటు వైద్యం ఎందుకు హాస్పిటల్ కి తీసుకెళ్ళా నాలుగు టెస్టులు చేస్తే అదే సరిపోతుంది వైద్యం అనే పదానికి అమ్మా ఆయుర్వేదం అమ్మా ఆయుర్వేదానికి మించిన వైద్యం ఏదీ లేదమ్మా ఏం కాదు తనతో తాగించు అప్పా వద్దని చెప్తున్నాను కదా నా బిడ్డకి ఇలాంటి మందులు వద్దు సల్లే పెద్దనాన్న అక్క మాట ప్రకారం మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం నా వైద్యాన్ని నా కూతురి నమ్మకపోతే నలుగురు ఇంకా ఏం నమ్ముతారమ్మా అది అలాగే అంటుంది నువ్వు తాగమ్మా ఆ మా గొప్ప వైద్యం ఈ మందులు మాకులు వాడబట్టే నా కడుపు పండకుండా పోయింది ఇప్పుడు దాని కడుపు కూడా ఖాళీ చేసేదాకా ఊరుకోవా ఏంటి ఎంత మాట అన్నావమ్మా నా వైద్యం నీ అమ్మతనానికి అడ్డమైందా
నా వైద్యం ఆ పసి ప్రాణాన్ని తీస్తుందా? మరి అంత గొప్ప వైద్యం నా కడుపులో కాయ కాయించలేకపోయిందే? నోటికొచ్చిన మాట అంటావో అని తెలుసు గాని ఇంత మాట తండ్రిని పట్టుకుని అంటావో అని ఏనాడు అనుకోలేదు. అక్కేదో అనేసిందిలే పెద్దనానా. లేదమ్మా, దాని మనసులో ఎంతో కాలం నుంచి ఆలోచన లేకపోతే గాని ఆ మాట రాదు. నన్ను నా వైద్యాన్ని ఇంత మాట అన్నాక ఇంకా ఇక్కడెందుకు? రేపు ఇంకేదన్నా జరిగింది అంటే దానికి కూడా నన్నే కారణం చేస్తుంది. వెళ్ళమ్మా, మీ అత్తగారింటికి వెళ్ళిపో. ఏంటి పెద్దనాన్న, మీరు కూడా అక్కేదో అంటే ఆ మాటలు పట్టుకొని పెద్దమ్మ వింటే బాధపడుతుంది. బాధ కాదమ్మా, ఇదన్న మాట వింటే చచ్చిపోతుంది. అక్కర్లేదు, నాకు ఇలాంటి కూతురు అక్కర్లేదు. వెళ్ళిపోమ్మనమ్మా, వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు అంటే వెళ్ళకుండా ఇక్కడే ఉంటానా? రావే, మన ఇంటికి పోదాం. పెద్దమ్మ ఎలా వదిలేసి వెళ్తాం అక్క? వచ్చిందిలా వదిలేసి వెళ్ళడానిక? పర్వాలేదమ్మా, దాన్ని చూసుకుంటానికి నేను ఉన్నాను. ఆడది వయసులో ఉన్నప్పుడు భర్తకి భార్య అవుతుంది, వయసు మళ్ళాక కాలు చెయ్యి కదలకపోతే తల్లి అవుతుంది, ఇలా మంచాన పడితే బిడ్డ అవుతుంది. వెళ్ళండి అమ్మా, నేను చూసుకోగలను. వెళ్ళు వెళ్ళు అంటుంటే ఇంకా చూస్తావంటే రా, పోదాం. వెళ్ళమ్మా, అది లేని చోట నువ్వు ఉన్నా బతకనివ్వదు. నేను వెళ్ళను పెద్దనాన్న. అవునులే, నాకన్నా వాళ్లే నీకు ముఖ్యం, నువ్వెందుకు వస్తావు? ఈరోజు మంగళవారం అక్క, నేను రాకూడదు. నువ్వు వెళ్ళు, నేను రేపు వస్తానులే. నీ ఇష్టం వచ్చిన టూరేగు, నేను పోతున్నాను. Thank you.
బాధపడకు పెద్ద నాన్న. ఎంత మాటంతో విన్నావు కదమ్మా? బిడ్డ మీద ప్రేమతో అలా మాట్లాడిందే కానీ నీ మీద కోపంతో కాదు పెద్ద నాన్న. చిన్నప్పటి నుంచి దాని ప్రేమని కోపాన్ని అన్నీ అనుభవించిన వాణ్ణి. నాకు తెలియదేంటమ్మా? అన్నీ తెలిసిన మీరే ఇలా బాధపడితే ఎలా? మాటకు స్పందించటం మనసు లక్షణం. దాని పని అది చేస్తుంది. అలవాటైపోయిందమ్మా. అది అనటం, నేను పాడటం మామూలే. అనసూయతో పాటు నువ్వు వెళ్లాల్సిందమ్మా. మంగళవారం పూట పుట్టింటి నుంచి ఏ ఆడపిల్ల వెళ్ళదు పెద్దనాన్న. అసలే బాధల్లో ఉన్నారు. పెద్దవాళ్ళ మాట కాదని వెళ్తే ఈ ఇంటికి ఇంకేం కీడు జరుగుతుందని చెప్పి ఆగిపోయాను. కూతురు ఆలోచించకుండా వెళ్ళిపోయింది. కూతురు గాని కూతురు ఆలోచించి ఆగిపోయింది. ఈ అభిమానం చాలమ్మా. ఏదో కోపంతో నాలుగు మాటలనేసి వెళ్ళిపోయిందే కానీ దాని మనసంతా ఇక్కడే నీ బిడ్డ మీదే ఉంటుంది. నువ్వు వెళ్ళలేదనుకో, ఆ అసహనాన్ని ఆ ఇంట్లో వాళ్ళ మీద చూపించి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. పదమ్మా, నువ్వు లోపలికెళ్ళి తయారయ్యరా, నేను తీసుకెళ్లి దిగబెట్టొస్తాను. ఏం కాదు పెద్ద నాన్న, రేపు వెళ్తానులే. ఏం కాదు అని ఎలా అనుకుంటున్నావమ్మా? నా కూతురు గురించి నాకు తెలీదా? తను వెళ్ళి నువ్వు ఉన్నావు అంటే నాకు కాని వాళ్ళు నీకయ్యారా అని నీ మీద అలుగుతుంది. జరిగిన గొడవ చాలు, మళ్ళీ అక్కడెందుకు? నువ్వు మా గురించి ఆలోచించకమ్మా. నిన్ను నీ బిడ్డను చూడకుండా అనసూయ ఉండలేదు. ఉన్నా అది నరకంలో ఉన్నట్టే. అది అనుభవించే నరకాన్ని నలుగురికి పంచకముందే నువ్వు వెళితే మంచిది. పదమ్మా. అలాగే. అనసూయ, మీ అమ్మగారికి ఎలా ఉంది? ఎలా ఉంటుంది? అలాగే ఉంది. మంచం మించి లేవలేకుండా. మరి అక్కడ ఉండకుండా వచ్చేసావే? అవసరం ఏముంది? నాతో పని లేదు, ఆయన చూసుకుంటాట. ఎవరమ్మా? ఇంకెవరు? మా నాన్న. ఆయనకి తోడుగా చిన్న కూతురుందిగా, ఇద్దరు కలిసి చూసుకుంటారు. మళ్ళీ ఏమైందమ్మా? ఏదో అయిందిలేండి, అన్ని కావాలి మీకు, నేను నా బాధ తప్ప. అనసూయ, గౌతమ్ ఏది? ఇప్పుడు దాంతో ఏం పని? ఏ ఎన్నేళ్ల నుంచి చూసి చూసి పెద్దకోళ్ళ మొహం మొత్తుందా? అవునులే, వారసునిచ్చేది కదా, కళ్ళ ముందు అది కనిపిస్తే ఆనందం, నన్ను చూస్తే ఏ ఆనందం? ఇప్పుడు నేనేమన్నానని ఎందుకమ్మా అలా మాట్లాడతావు? కర్మ, నా బ్రతకంతా ఇలా బాగడం తప్ప ఎందుకు పనికిరాదు? నాకందరూ కావాలి, నేను మాత్రం ఎవరికీ అక్కర్లేదు. మీరైనా ఉండమంటారా లేక పొమ్మంటారా? ఇప్పుడు నిన్నెవరు పొమ్మన్నారు? నేను పొమ్మడానికి తన తండ్రి కూడా కాంత అన్నయ్యాను. నేను అవసరం లేదట, నాలాంటిది అసలు కూతురే కాదట, ఏదో గతి లేక వెళ్ళినట్టుంది. మీ నాన్న ఆ మాట అన్నాడా? నువ్వేమన్నావేంటి? ఇక నాకదే పని అంటో అనిపించుకోవడం. నేనంటే అవతల వాళ్ళు అందరి మీ నమ్మకం అంతేగా. నువ్వేమనకుండా కన్న తండ్రి ఎందుకంటాడమ్మా? మీరు మాట్లాడకండి. నేనన్నాను నేనన్నాను అంటే ఊరికే అంటానా? నన్నేమి అనకుండా అనాల్సిన అవసరం నాకేంటి? అందరూ అందరే, ఆయన నన్నే అంటారు, మీరు నన్నే అంటారు. అక్క అక్క అంటే అది నా చుట్టూ తిరుగుతుంది, చివరికి అది కూడా నువ్వు పోతే పోన్నట్టుగా అక్కడే ఉండిపోయింది. మీకోటి తెలుసా, ఇప్పుడు నేను కూతుర్ని కాదు, గౌతమే మా నాన్న ముద్దుల కూతురు. అందుకే నన్ను పొమ్మన్నారు, దాన్ని అక్కడే ఉండమన్నారు. అదేంటో, కర్రకి తీగ అల్లుకున్నట్టు నేను బంధాలు కలపడం, అది అల్లుకుపోవడం. నా అత్తింటోళ్ళకి అదే కావాలి, నా పుట్టింటోళ్ళకి అదే కావాలి. ఈ అనసూయ మాత్రం మీకు ఎవరికి అవసరం లేదు. అసలు ఏమైందమ్మా? మా నాన్న ఈ మందులు మాకులు వాడబట్టే నా కడుపు పండుకుండా పోయింది. ఇప్పుడు దాని కడుపు కూడా గాలి చేసేదాకా ఊరుకోవా ఏంటి? ఎంత మాట అన్నావమ్మా. అక్కర్లేదు, నాకు ఇలాంటి కూతురు అక్కర్లేదు. వెళ్ళిపోమ్మనమ్మా, వెళ్ళిపో. బాగుంది,
తండ్రిని పట్టుకుని అంత మాట అంటే అనరా? మీరు ఆయన సమర్థిస్తున్నారా? నాకు తెలుసు, ఎవరైనా చివరికి తప్పు మాత్రం నాదే అవుతుంది. నువ్వొచ్చావేంటి? రానన్నావుగా? మీ అమ్మా నాన్నలు వదిలి ఎలా వచ్చా? నువ్వు ఇలా వచ్చేస్తే రాకుండా ఎలా ఉంటాను? ఆహా, మంగళవారం కదా, నాకన్నా నీకు వారాలే ముఖ్యంగా. ఎందుకు కళ మాట్లాడతావు? వచ్చేసానుగా. అది అప్పుడే నాతో పాటు వచ్చుంటే బాగుండేది. అవును, ఒక్కదానివే వచ్చావా? ఈ ఎండలో పడి రాకపోతే ఏం పోయింది? చల్లపడక రావచ్చుగా. నా బిడ్డకు వడదెబ్బ తగిలితే ఏం చేస్తావు? ఇంతకీ నొప్పి తగ్గిందా? ఆయన ఆయన పెద్ద మనిషి, కడుపుతో ఉన్న పిల్లని ఇలా ఎండలో పంపిస్తాడా? ఏమాత్రం తెలియని ఆయన ఇంకేం వైద్యం చేస్తాడు? నాన్నే తీసుకొచ్చి వదిలిపెట్టారక్క. నాన్నొచ్చాడా? ఏరి, మోహన్ చెలక బయట నిలబడ్డారా? అంటూ ఎందుకో అలా బయట నిలబడ్డావు? ఎందుకు? లోపలికి రమ్మను. నన్ను దింపేసి వెళ్ళిపోయారక్క. ఇవాళ మంగళవారం, నేను రేపు వెళ్తా అన్నా కూడా నిన్ను నీ బిడ్డను వదిలిపెట్టి అనసూయ ఉండలేదమ్మా. నువ్వు ఇక్కడే ఉంటే తను అక్కడ అల్లాడిపోతుందని నాన్నే బలవంతంగా తీసుకొచ్చారు. బిడ్డలు తల్లిదండ్రుల్ని కాదనుకుంటారేమో కానీ తల్లిదండ్రులు బిడ్డల్ని ఎప్పుడూ కాదనుకోరమ్మా. కాదనుకుంటే వాళ్ళు తల్లిదండ్రులే కారు. సరే సర్లే, తండ్రి కుదరడం వంద అనుకుంటాం, కాదనుకుంటావా ఏంటి? గౌతమి, దెబ్బ తగిలింది ఇక్కడేగా? నొప్పి తగ్గిందా? పర్వాలేదక్క. ఏం పర్వాలేదు? నా బిడ్డకి ఎలా ఉందో ఏంటో, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. ఏం అక్కర్లేదక్క. ఇదిగో ఎందుకే అక్కడ గొడవ జరిగింది. వెళ్ళమ్మా, కాదని ఎందుకు మళ్ళీ తన్ను బాధ పెడతావు? వెళ్ళు పద. మధ్య మనం అనుకోకుండా అనుకున్నట్టుగా కలుసుకుంటున్నాం. నీకేం కావాలన్నా సాయం చేస్తానని మాటిచ్చి ఇప్పుడేంటి చేతికి దొరకకుండా తిరుగుతున్నా? నవ్ ఐ రిచ్, ఫ్లాట్స్ కొనాలి, ప్యాలెస్లు కట్టాలి, ఈ మధ్యన చంద్రమండలానికి టికెట్ కూడా బుక్ చేశాను తెలుసా? దట్ వర్క్ లో ఐఎమ్ బిజీ బిజీ బిజీ. ఫ్లాట్స్ ప్యాలెస్ లా చంద్రమండలమా? చొక్కా మీద డబ్బులు ముద్రేసుకోగానే రిచ్ అనుకుంటున్నావా? హలో, చొక్కా మీద ఉన్న నోట్లు కాదు, పేపర్ లో ఉన్న కోట్లు, కోట్లు చూడు. ఏంటివి? ఓ, మనం చూపించలేదు కదూ, చూసి తరించు. ఆ షిట్, నో తెలుగు, ఓన్లీ ఇంగ్లీష్. ఈ పేపర్స్ యు రీడ్, దట్స్ ఆల్ యువర్ ఆనర్, కమ్ ఆన్. ఐ ఎక్స్క్యూజ్ మీ, ఇన్సైడ్ వాటర్, వెయిట్ సైడ్ ప్లీజ్. నౌ యు రీడ్. అవెందుకు? ఆఫ్టర్ పేపర్ రీడింగ్ యు కళ్ళు తిరిగింగ్, డౌనింగ్, ఐ వాటర్ చల్లింగ్, లిఫ్టింగ్. కమ్ ఆన్, రీడ్ 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 రీడ్. ఓ, నో ప్రాబ్లం లేడీస్. ఇప్పుడు దీని అవసరం నీకే ఉంది, సరే? కానీ
నీకు ఇంగ్లీష్ రాదా? రాకపోతే ఇంత బాగా హౌస్ స్పీక్ అంటే అగ్రిమెంట్ కాగితాలు చదివేంత రాదా అని. ఆడెవడ భాష మనం ఎందుకు నేర్చుకోవటమని తెలుగు భాషతో ఆపేశా. అదే నీ కొంప ముంచింది. వాత ముంచింది. ఇందులో ఏముందని నీ ఫీలింగ్? 25 ఎకరాస్ ఆఫ్టర్ గౌతమి ఐ నామిని రిచ్ క్రోటీర్ కుబేరమూర్తి దర్శలు రానర్. నీ మోహమేం కాదు ఇందులో 25 ఎకరాలకి నిన్ను బినామీగా కాదు ఆ ఈశ్వర్ నీ డబ్బాసిన అడ్డం పెట్టుకొని బాగానే ఇరికించాడు. ఇరికించాడా?